మరింత ఉల్లాస ఉత్సాహభరితమైన వినోదం కోసం రెడ్ ఎఫ్ఎం తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద గంట ఉంటుంది, ఒకసారి గట్టిగా గంట కొట్టండి. హలో హలో, ఎవరు అమ్మా? సాయి ఉన్నాడా? సాయినే మాట్లాడుతున్నాను అంకుల్. మీరెవరు? నాన్న, నేను రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ భక్తవత్సలు మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. సార్ కాదు నాన్న, అంకుల్ అని పిలువు నన్ను. ఎందుకు నీకు లాస్ట్లో చెప్తాను అంకుల్ అని అనేది. కాదు నాన్న, ఏమైంది నీకు మా సుందరికి? మీరు మాట్లాడుకోవటం లేదంటే ఏమైంది? సుందర్ ఎవరు అంకుల్? మా బాబు. ఇగో ఒకసారి మా హాయ్ చెప్పరా. ఏ సాయి, నేను సుందర్. హలో, ఎవరు? నేంట్రా సుందర్ని? నాన్న, మా బాబు సుందరు. నాకు సుందర్ అని ఎవరు తెలియదు అంకుల్. రే కాదు, నీకు కోపం ఉంటేవన్నీ తర్వాత నాన్నతో ఇలా వద్దు ప్లీజ్. ఎవరు నువ్వు? వేరే వాళ్ళకి ఫోన్ చెప్పి నాకు ఫోన్ చేసినట్టు ఉన్నారు, చూసుకున్నాం. సాయి, వీడు నీ బర్త్డేకి ఐఫోన్ ఇచ్చాడంట, మా అమ్మాయి యూఎస్ నుంచి పంపించిన ఫాజిల్ వాచ్ ఇచ్చాడంట, మొన్న మధ్య కేబుల్ బ్రిడ్జ్ కూడా ఎక్కువ వచ్చిన్నారంట కదా. ఎక్కడికి ఎక్కలేదు సార్, కొంచెం. కాదు నాన్న, కృష్ణకాంతి పార్క్ కూడా రోజు నైట్ వెళ్తారంట కదా, మీరు ఇద్దరు ఆడుకుంటారంట. నేను నైట్ ఎక్కడికి వెళ్ళను అంకుల్, నేను నైట్ 7:30 కల్లా ఇంటికి వెళ్ళిపోతాను నేను. ఏ కాదు నాన్న, ఉండరా ఏడో బాబు నువ్వు. నేను పెద్దవాడి మాట్లాడుతున్నాను, ఏంటంటే గొడవలు అవన్నీ అవుతా ఉంటాయి, మాట్లాడుకుని కూర్చొని పరిష్కరించుకుంటా ఉండాలి, చేతిలో చెయ్యేసుకొని. అసలు నాకు సుందర్ అని ఎవరో తెలియదు అంటుంటే గొడవలు ఎందుకు వస్తాయి సార్? చేతిలో చెయ్యేసుకుని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి అన్న ప్రాబ్లం వస్తే ఏది ఏంది? వాడు చూ డల్ అయిపోయినా, నన్ను మాట్లాడటం లేదు, యాక్సెప్ట్ చేయటం లేదని. అసలు ఏం మాట్లాడుతుంది అర్థం అవుతుందా? చేతిలో చెయ్యేసుకుని మాట్లాడండి సార్, ఎవడో కూడా నాకు తెలియదు సుందర్ అని. కాదు డాడీ, ఫస్ట్ నంబర్ చూసుకోండి, అనవసరంగా నన్ను టెన్షన్ చేయొద్దు మీరు. సాయి సాయి, ఇట్స్ ఓకే, జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. హలో నాన్న. సాయి సార్, నాకు ఆ ఫ్రెండ్ అని ఎవరు తెలియదు, నాకు ఎవరు లేరు, ఆ సుందర్ అనే పేరు మీద ఫ్రెండ్ ఎవరు లేరు. ఏదో నంబర్ కాల్ చేయబోయి నాకు చేస్తున్నారు, నంబర్ చెక్ చేసుకోండి దయచేసి. లాస్ట్ సాటర్డే కీర్తన్ తీసుకుని గోవా ఎందుకు వెళ్ళాడు కనుక్కున్న. ఎవరురా నువ్వు? నేను గోవాకి వెళ్ళా, నీకెట్లా తెలుసు? కాదమ్మా, వీడిని తీసుకెళ్ళకుండా ఎవరెవరితో గోవా అయింది? వాడిని తీసుకుని నేను గోవాకి ఎందుకు పోతా అంకుల్? ఫస్ట్ ఏం తెలియకోకుండానే మీరు కేబుల్ బ్రిడ్జ్ ఎక్కువ ఇచ్చిండారా? కేబుల్ బ్రిడ్జ్ ఎక్కడికి ఎక్కలేదు మేము, మీరు వాడు ఎప్పుడు కూడా నాకు తెలియదు, మీ వాడు ఏంటి అట్లా మాట్లాడతాడు? సాయి, అలా హార్ష్ గా మాట్లాడి బాధగా ఉంటుంది, దాడి ఉన్నాడు కదా. ఎవడాడు వాడు? తేడాగా మాట్లాడుతున్నాడు, వాడు వాయిస్ చూస్తే అర్థం అవ్వట్లేదు మీకు. నా కొడుకు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్, లోపల ఏంటి అంటే మా మక్కిలకి బొక్కలు కొడతారు. అట్లా కాదు వాడు, వాడు మాట్లాడు మీకు అర్థం అవ్వట్లేదు. ఏదేదో మాట్లాడుతున్నావు, నీకు ఇష్టం లేకపోతే ఓకే, ఇష్టం లేదనుకుంటున్నావు నువ్వు? అసలు నేను రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ ని ఒక ఫోన్ కాల్ చేశానంటే నువ్వు బొక్కలు వేసి మక్కిలకి కొడతారు? మీరు ఎవరైనా అవ్వండి. కదే, ఇట్స్ ఓకే, జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది సాయి, ఇక నుంచి నార్మల్ గా ఉంది. కాదు సాయి, నీకు ఒక బైక్ గిఫ్ట్గా ఇస్తాను, ఒక చైన్ ఉంగరం పెడతాను, మా వాడిని యాక్సెప్ట్ చేయి, వాడు ఏడుస్తా ఉన్నాడు ఒకటి. కాదు సార్, ఏం మాట్లాడతా మీకు ఏమైనా అర్థం అవుతుందా మీకు? అసలు మీరు మాకు అలుగుండాడు ఒకటే, వాడు అన్నం పప్పు ఆమ్లెట్ తిని వారం అయింది. ఏమైనా తినకుండా సావనంకులు వాడు, వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు చూసారా వాడు? అసలు మీరు ఎవరు? నేను గోవాకి వెళ్ళడం అవన్నీ మీకెట్లా తెలుసు? కాదు నాన్న, ఇల్లరికం వస్తామా? ఇల్లరికం రావడం? హలో, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? పిచ్చి పట్టిందా మీకు? సాయి ఐ లవ్ యూ. నాన్న, వాడు మీ ఫోన్ లో ప్రపోజ్ చేస్తున్నాడు, యాక్సెప్ట్ చేయి. అంకుల్ మీరు వేరే నంబర్ కి ఏదో చేశారు, మీరు దయచేసి ఫోన్ పెట్టేయండి. సాయి, దిస్ ఇస్ ఆర్జే రాజ్ అండ్ ఆర్జే సూర్య ఫ్రమ్ రెడ్ ఎఫ్ఎం. నీ దోస్త్ పవన్ ఉన్నాడా? నీకు బ్యాండ్ బజాయించి ఉన్నారు, అందుకే కాల్ చేశాను. బీపీ డౌన్ అయింది కదన్నా నాకు. హ్యాపీ వాలెంటైన్స్ డే సాయి. ఇదిగో వాలెంటైన్స్ డే అని చెప్పి వాడు ఇల్లంతా డెకరేషన్ చేస్తున్నాడు, బుడగలు తెచ్చి ఎర్రీ నీకోసం.
వస్తావా కేక్ కోసి కేక్ కోస్తాము థ్యాంక్స్ అన్న మీరు కేక్ కోసుకుని మీరే తినండి